గత ఐదేళ్లలో అధికారం ఉన్నన్నాళ్ళు అసలు అది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం అని, ప్రజాస్వామ్యం అని, ఎన్నికలని, రాజ్యాంగం అనేది ఒకటి ఉందని మర్చిపోయి వీరంగం చేసి అసలు తమ వైపు మాట్లాడని ప్రతి ఒక్కరిని ప్రత్యర్థులుగా శత్రువులుగా భావించి అరెస్టులు చేసి కొట్టి చంపి లాకప్ డెత్తులు చేసి హింసించి ఆస్తులను తగలబెట్టి ఆత్మగౌరవం లేకుండా వాళ్ళ ఇళ్లలో భార్యల్ని తిట్టి తిడతాం ఏసిది మా భాష ఏం పిక్కుంటారో పిక్కోండి అని చెప్పి ఇళ్ల మీద దాడులకెళ్ళి పార్టీ ఆఫీసుల మీద దాడులకెళ్ళి గోడలు దూకి రాత్రిపూట అరెస్టులు చేసి అరాచకాలు చేసినటువంటి ఆ నోళ్ళు ఇప్పుడు మూతపడ్డం కాదు, కాళ్ళకు పని చెప్తున్నాయి. పరుగో పరుగు వైఎస్ఆర్ జగన్ అన్న రన్నింగ్ రేస్లో పరిగెడుతున్నారు ఒక్కొక్కళ్ళు మామూలు పరిగెట్టట్లా. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులు 20 ఏళ్ళుగా ఆ పల్నాడులో మాచర్లో చేసిన అరాచకాలు అన్నీ ఇన్నినా. ఎన్నికల్లో నేరుగా ఎమ్మెల్యే వెళ్ళి ఈవీఎంలు పగలగొట్టి ఏం పిక్కుంటారో పిక్కోండి లాంటి భాష ముఖ్యమంత్రి గారు మాట్లాడిన భాష మాట్లాడారు. తర్వాత ఇక వేట మొదలైంది, ప్రభుత్వం మారింది. ప్రభుత్వం అనేది ఒకటి మారుతుందనే ఆలోచనే లేనట్టుంది వాళ్ళకి. ఇక మొదలైతే పరుగో పరుగు, కార్లు వదిలేసి, ఫోన్లు వదిలేసి, పిఎల్ని వదిలేసి ఎట్టగేలకు దొరికారు. వాళ్ళు సోదరుడు మాత్రం ఇంకా దొరకలా, రాడారికే దొరకట్లా, కనిపించట్లా. అదేవిధంగా ఇప్పుడు గన్నవరం వంశీ, గన్నవరం పార్టీ ఆఫీస్ మీద దాడి చేయించి పట్టాభిని చితగ్గొట్టించి అరాచకాలు చేసినటువంటి శక్తులు తరువాత బహిరంగంగా లైవ్లోకి వచ్చిన అవును కొడతాం ఏంటి ఏమనుకుంటున్నారు అని మాట్లాడిన వ్యక్తులు పరుగో పరుగు, లగెత్తరవు ఒరే ఆజాము లగెత్తరవు అంటూ పరుగులు పెడుతున్నారు. ఒకరా ఇద్దరా చెలరేగిపోయిన వాళ్ళందరూ కూడా అవకాశం దొరికితే విదేశాలకు పోదాం అనుకుంటున్నారు. ఎయిర్పోర్ట్లో పట్టుకోవాల్సి వస్తుంది. మామూలు పరుగులు పెట్టట్లా. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసినటువంటి వ్యక్తులు కోర్టుకు వెళ్ళిపోయి అయ్యా బెయిల్ అని అడుగుతున్నారు. అది రాజ్యాంగ హక్కు, వాళ్ళకు ఉన్నటువంటి హక్కు, బెయిల్ అడగచ్చు. బట్ అంతకుముందు రెచ్చిపోయిన విధానం ఏంటంటున్నా, చంద్రబాబు ఇంటి మీద దాడి చేసిన వాళ్ళు బెయిల్ కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు, గన్నవరం ఆఫీస్ మీద దాడులు చేసిన వారు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు, టీడీపీ ప్రధాన కార్యాలయం మీద దాడులు చేసిన వాళ్ళు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు, వ్యక్తుల మీద దాడులు చేసిన వాళ్ళు, చంపేసిన వాళ్ళు, చంపించిన వాళ్ళు, అరాచకాలు చేసిన వాళ్ళు జైలు పాలయ్యారు. వీళ్ళందరికీ నాయకులు ఓడిపోయి ఇంట్లో ఉండడం ఇబ్బందో ఏంటో ఎక్కడెక్కడో తిరుగుతున్నారు, ఢిల్లీ వెళ్ళి అరాచకాలు జరుగుతున్నాయంటున్నారు, నాకు రెస్పెక్ట్ ఇవ్వండి అని కోర్టుకు వెళ్తున్నారు. అంటే మీ 5 ఏళ్ల పాలన అసలు కోర్టు ఒకటి ఉందని గుర్తించారా? ప్రభుత్వం అరాచకాలు చేస్తే కోర్టులు న్యాయం చేస్తాయనే ఆలోచన ఉందా? అసలు కోర్టులను తిట్టాం కదా, న్యాయమూర్తులను తిట్టాం కదా, న్యాయమూర్తులను బ్లాక్మెయిల్ చేశాం కదా, న్యాయమూర్తుల ఇళ్లలో మహిళలను కూడా కించపరిచాం కదా, అసలు నోటికి అడ్డు అదుపు ఉందా? మళ్ళీ సోషల్ మీడియా వింగు, అమెరికాలో ఒకళ్ళు, ఇంగ్లాండ్లో ఒకళ్ళు, ఎక్కడెక్కడో ఒకళ్ళు ఉండి రెచ్చిపోవడం. ప్రభుత్వం మారిన క్షణం నుంచి నోళ్ళు మూతలు పడిపోయినాయి, నోళ్ళు మారిపోయినాయి, ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవడం మొదలెట్టారు. నీ వల్ల, నీ వల్ల, నీ వల్ల, నీ వల్ల అంట. ఇప్పుడు ఆ 11 ఇక్కడ, ఆ 11 రాజ్యసభలో ఉంటారో ఉండరో కూడా తెలియదు. అందుకనే ప్రజాస్వామ్యంలో ఎవరైనా అధికారంలో ఉన్నప్పుడు అణకువగా ఉండాలి, ప్రజాస్వామిక హక్కుల్ని గౌరవించాలి, ప్రజల్ని రెస్పెక్ట్ చేయాలి. ఏమీ లేదు, ఇష్టారాజ్యం. ఇప్పుడు ఆ గన్నవరం వంశీ ఎక్కడున్నాడో ఏంటో, పాపం తింటున్నాడో లేదో